సంగీతపురిలో ఒక్క సంగీత విద్వాంసుడు కూడా లేడు సంగీత వాయిద్యాలను విక్రయించే ఒక దుకాణం ఆ గ్రామంలో ఉండడం వల్ల ఆ ఊరుకు ఆ పేరు వచ్చింది వీణ పిల్లనగ్రోవి మృదంగం ఇలా ఏ వాయిద్యం కావలసి వచ్చినా ఆ దుకాణంలో తప్పక దొరుకుతాయి ఆ దుకాణం యజమాని పేరు రామావతారం అతడు వృద్ధుడైపోవడంతో అతడి కొడుకు మురారి కొన్నాళ్లుగా దుకాణం పనులు పర్యవేక్షిస్తున్నాడు సంగీతపురికి ఆమెడ దూరంలో పాలకొండలున్నాయి సంగీత వాయిద్యాలను తయారు చేసేందుకు కావలసిన శ్రేష్టమైన కలప అక్కడ లభిస్తుంది నెలకొకసారి మురారి ఎడ్లబండిని కూలీలను తీసుకుని ఆ కొండలకు వెడతాడు అక్కడ కావలసిన కలపను కూలీల చేత నరికించి మురారి వాయిద్యాలను తయారు చేస్తాడు ఆ దుకాణంలో తయారయ్యే వాయిద్యాలకు చుట్టుపక్కల పట్టణాల్లో మంచి పేరుంది ఒకరోజు ఆ దేశాన్నెల్లే మహారాజు కుమార్తె చారులత శ్రేష్టమైన టేకు కొయ్యతో తయారు చేసిన మంచి వీణ కావాలని తన భటు పంపింది ప్రస్తుతం అలాంటి వీణ దుకాణంలో లేదు వారం పది రోజుల్లో తయారు చేసి నేనే కోటకు తీసుకువస్తానని యువరాణి వారికి చెప్పు అని మురారి ఆ భటుణ్ణి పంపించి వేశాడు మర్నాటి ఉదయం వీణ తయారీకి అవసరమైన టేకు కొయ్య కోసం మురారి పాలకొండలకు ఒక కూలీని మాత్రం వెంట పెట్టుకుని బయలుదేరాడు ఆ రోజు ఎంత వెతికినా వాళ్లకు సరైన టేకు చెట్టు కనిపించలేదు మిట్ట మధ్యాహ్న సమయంలో మురారి కూలివాడు వెంట తెచ్చుకున్న అన్నం తిని తిరిగి మంచి చెట్టును వెతికేందుకు బయలుదేరారు కొంతసేపటికి వాళ్ల అన్వేషణ ఫలించింది ఒక కొలను పక్కన వాళ్లకు ఒక దృఢమైన టేకుమాను కనపడింది చెట్టును పరిశీలించిన మురారి తృప్తిగా తలాడించాడు అయితే టేకుమాను అంతా గుబురు కొమ్మలతో ఉండడం మాత్రం అతడికి ఆశ్చర్యం కలిగించింది కూలివాడు తన భుజం మీది పంచెను తలకు చుట్టుకుని చెట్టు మొదలను నరికేందుకు గొడ్డలి పైకెత్తాడు ఇంతలో ఆగు నా నివాసాన్ని కూలదెయ్యకు అని చెట్టుపైనుంచి స్త్రీ కంఠస్వరంతో మాటలు వినవచ్చాయి ఆ మరుక్షణము పైనుంచి ఒక యక్షిణి వాళ్ల ముందుకు దూకింది మురారీ కూలివాడు భయ కంపితులై చూస్తున్నంతలో యక్షిణి ఇది నా నివాసం ఎన్నో సంవత్సరాలుగా ఎంతో హాయిగా ఈ చెట్టుపైన ఉంటున్నాను అసలు ఈ చెట్టును ఎందుకు నరక చూస్తున్నావు అని అడిగింది యక్షిణి పెద్దగా కోపగించకుండా కొంత శాంతంగా మాట్లాడడంతో మురారి తెప్పరిల్లి కాస్త ధైర్యం తెచ్చుకుని రాకుమారికి నేను వీణ తయారు చేసి పంపాలి అందుకు అవసరం అయిన చెట్టు ఈ ప్రాంతాన మరెక్కడా లేదు కాబట్టి నేను ఈ చెట్టును నరికించక తప్పదు అన్నాడు ఈసారి యక్షిణి మురారికేసి కోపంగా చూస్తూ ముష్టి వీణ తయారీకి నేనున్న చెట్టే దొరికిందా అని చేతుల్ని ముందుకు చాచింది ఆ మరో నిమిషం యక్షిణి చేతుల్లో ఒక అద్భుతమైన వీణ ప్రత్యక్షమైంది దానికి అక్కడక్కడా అమూల్యమైన వజ్రాలు తాపడం చేసి ఉన్నాయి మురారి ఆశ్చర్యపోతూ చూస్తున్నంతలో యక్షిణి ఇది మహిమగల వీణ సంగీతంలో సరిగమలు రాని వాళ్ళు కూడా ఈ వీణను అద్భుతంగా వాయించవచ్చు వీణ ముందు కూర్చుని సరస్వతీదేవిని మనసారా స్మరించి కావలసిన రాగం మనసులో అనుకుని తీగలను సవరిస్తే చాలు ఈ వీణ మీద ఆ రాగం పలుకుతుంది అయితే దీని మీద రెండు రాగాలు మాత్రం బాగా ఆలోచించి వాయించాలి మోహన రాగం వాయిస్తే నువ్వు ఆ క్షణం మనసులో కోరుకున్న వ్యక్తి నిన్ను ప్రేమిస్తుంది ఇక వరుణరాగం వాయిస్తే జడివాన కురుస్తుంది అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఈ టేకు చెట్టు ఉన్నంతకాలమే ఉన్నంత కాలమే ఈ వేణలో మహిమ ఉంటుంది అర్థమైందా ఇదిగో వీణ తీసుకో అంటూ వీణను మురారికిచ్చి అంతర్ధానమైంది అనుకోకుండా తనకు మహిమగల వీణ లభించినందుకు మురారి ఉబ్బి తబ్బిబ్బయ్యాడు ఆ అద్భుతమైన వీణ సాయంతో తాను తలుచుకుంటే రాకుమారి చారులతనే పెళ్లాడగలడు మురారి ఇలాంటి ఊహలతో తేలిపోతుండగా పక్కన ఉన్న కూలివాడు అతన్ని హెచ్చరిస్తూ అయ్యా పొద్దు ఏటవాలింది ఇక మనం ఇంటికి బయలుదేరుదామా అన్నాడు దానితో మురారి ఊహాలోకం నుంచి బయటపడి కూలివాడితో సరే బయలుదేరదాం ఒక సంగతి గుర్తుంచుకో ఈ వీణ గురించి ఊళ్ళో ఎవరికీ చెప్పకు అని హెచ్చరించాడు అయితే కూలివాడు ఇల్లు చేరుతూనే యక్షిని వీణ గురించి తన భార్యకు చెప్పాడు ఆ రహస్యం ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించాడు కూడా అయినా లాభం లేకపోయింది రహస్యం కూలివాడి భార్య నుంచి ఈ నోటా ఆ నోటా పాకి తెల్లవారేసరికి ఊరు ఊరంతా గుప్పుమంది మురారి ఉదయం నిద్ర లేచేసరికి తిరణాలకు వచ్చినట్టు ఊళ్ళోని జనం అతడి ఇంటి ముందు మూగి ఉన్నారు ఏం జరిగిందో మురారి వెంటనే ఊహించాడు గుంపుగూడిన జనం మురారిని మహిమగల వీణను ఒకసారి వాయించమని ఒత్తిడి చేయసాగారు అయితే ఇలాంటి మహిమల మీద నమ్మకం లేని యువకుడొకడు జనంలోంచి ఇంకేం మురారి మహిమగల వీణ వాయించి సరాసరి మన రాకుమారి చారులతో మెడలో తాళి కట్టేయి ఆ తర్వాత ఏకంగా ఈ దేశానికే నువ్వు మహారాజువి కావచ్చు అన్నాడు హేళనగా మురారికి వాడి వేళాకోళ్ళపు మాటలు కోపం తెప్పించాయి దాంతో వాడి మాటలు నిజం చెయ్యాలనుకుంటూ ఇంట్లోకి వెళ్ళి యక్షిణి ఇచ్చిన వీణను బయటకు తెచ్చాడు తర్వాత ఇంటి ముంగిట అరుగు మీద పద్మాసనం వేసుకుని కూర్చుని కాసేపు కళ్ళు మూసుకుని సరస్వతీదేవిని ప్రార్థించాడు ప్రార్థన ముగియగానే మురారి వీణను శృతి చేసి యువరాణి చారులత తనను ప్రేమించాలనుకుంటూ రాగాన్ని మనసులో మననం చేసుకుని వీణ తీగల్ని మీటసాగాడు జనం ఊపిరి బిగబెట్టి చెవులు రిక్కించి పరమానందంగా వీణానాదాన్ని వినసాగారు అయితే ఉన్నట్టుండి వాతావరణంలో మార్పు రాసాగింది ఆకాశంలో నల్లటి మేఘాలు అలుముకోసాగాయి అంతలోనే ఉరుములు మెరుపులు జనంతో పాటు మురారి కూడా ఉలిక్కి పడ్డాడు ఆ మరుక్షణం అతడికి తను చేసిన పొరపాటు తెలియవచ్చింది తను రాగానికి బదులు వరుణ రాగం మనసులో అనుకుని వీణను వాయించాడు అందుకే జడివాన ప్రారంభమైంది అయినా ఇప్పుడు విచారించి ఏమి లాభం ఇప్పటికే కుంభవృష్టిగా వాన ప్రారంభమైంది గ్రీష్మకాలంలో హఠాత్తుగా ఈ జడివాన ఏమిటిరా దేవుడా అని కేకలు వేస్తూ జనమంతా పొలోమని తమ ఇళ్లకేసి పరుగులు తీశారు ఇంతలో ఆకాశంలో కళ్ళు మెరుమిట్లు గొలిపేలా ఒక పెద్ద మెరుపు మెరిసింది ఆ మరుక్షణం దూరంగా ఎక్కడో పిడుగుపడిన శబ్దం వినిపించింది ఏదో ఆలోచనలో ఉన్న మురారి తన మోచేతులకి ఏదో మెత్తగా తగలడంతో ఉలిక్కిపడి చూశాడు అక్కడ వీణకు బదులుగా ఒక పెద్ద సర్పం ఉన్నది మురారి భయంతో ఒక్క వెర్రి కేక పెట్టి లేచి నిలుచున్నాడు సర్పం తలెత్తి అతడికేసి ఒకసారి చూసి జర్రున అరుగు కిందకి జారి వేగంతో ఆకాశంలోకి దూసుకుపోయింది ఇంటి ముందు రేగిన కోలాహలానికి కారణం తెలుసుకునేందుకు బయటికి వచ్చిన రామావతారం కొడుకును ప్రశ్నించి జరిగిందేమిటో విని ఒరే మురారీ నీ ప్రవర్తన మన వృత్తి ధర్మానికే తీరని మచ్చ ఈ అనుభవంతోనైనా బుద్ధిరిగి ప్రవర్తించు లేనిపోని దురాశలకు పోయి నలుగురిలో నవ్వులు పాలు కాకు ఈ రోజే వెళ్ళి మంచి టేకు కొయ్య తెచ్చి రాకుమారికి వీణ తయారు చేయి అని సలహా ఇచ్చాడు కొయ్య కోసం పాలకొండలకు వెళ్లిన మురారికి అక్కడ యక్షిణి నివసించే టేకు మాను పిడుగుపాటుకు నిలువునా కాలిపోయి కనిపించింది ఆ తర్వాత మురారి కష్టపడి మంచి టేకు కొయ్యను సంపాదించి నెల తిరక్కుండానే రాకుమారి చారులత కోరిన వీణను తయారు చేసి కోటకు వెళ్లి ఆమెకిచ్చాడు కథ కంచికి మన ఇంటికి